ఆసియా కప్ ప్రారంభం కావడానికి చాలా తక్కువ సమయం ఉన్నందున ఆసియా కప్ లో ఆడబోయే జట్లన్నీ ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఆసియా కప్ లో అత్యధిక సార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత్ జట్టు ఈసారి ఏం చేస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2018 ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచిన భారత్ జట్టు 2022 లో చేతులెత్తేసింది. కీలక మ్యాచ్ లో శ్రీలంక చేతిలో ఓటమి పాలై టైటిల్ శ్రీలంక జట్టుకు అప్పగించింది. దీంతో ఈసారైనా భారత్ జట్టు టైటిల్ సాధిస్తుందా లేదా అన్న అనుమానంతో ఉన్నారు అభిమానులు. ఇదిలా ఉండగా టీమిండియాను కలవరపెడుతున్న మరో అంశం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ రికార్డు. సాధారణంగా వన్డే ఫార్మాట్ లో చెలరేగి ఆడే విరాట్ కోహ్లీ ఆసియా కప్ టోర్నీలో మాత్రం ఎందుకో తడబడుతూ వస్తున్నాడు. గతేడాది జరిగిన టీ20 ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ బాగానే రాణించాడు. కానీ వన్డే ఫార్మాట్ లో జరిగే ఆసియా కప్ లో కోహ్లీ ట్రాక్ రికార్డ్ ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు కోహ్లీకి శ్రీలంకలో ఏమంత గొప్ప రికార్డు లేదు. 2010 ఆసియా కప్ లో కోహ్లీ మొత్తం టోర్నమెంట్ లో కేవలం 67 పరుగులు మాత్రమే చేశాడు. ఈసారి కూడా ఆసియా కప్ లో భారత్ జట్టు అన్ని మ్యాచ్లు శ్రీలంకలోనే ఆడనుంది. ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో కోహ్లీ మొత్తం 11 మ్యాచ్లు ఆడి 3 సెంచరీలతో 61 సగటుతో 613 పరుగులు చేశాడు. కానీ శ్రీలంక గడ్డ మీద ట్రాక్ రికార్డు మాత్రం కలవర పెడుతోంది. మరి కోహ్లీ గతాన్ని మరిచిపోయేలా ఈసారి శ్రీలంకలో చెలరేగుతాడా లేక టీమిండియాను టెన్షన్ పెడతాడా అన్న విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.